కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో త్వరలోనే వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరుగుతుందని మంత్రిగా ప్రమాణం చేయబోతున్న భాజపా నేత సత్యకుమార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం సాకారమవుతుందని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామంటున్న సత్యకుమార్తో మా ప్రతినిధి ముఖాముఖి. భాషలందు తెలుగు లెస్స అని గట్టిగా చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వై సత్యకుమార్ గారు అంతా ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్ అండి, మంత్రివర్గంలో చోటు దక్కింది. ఫస్ట్ మీరు ఒకలా ఉన్నారు. ముందుగా నేను ఒక సామాన్య కార్యకర్తను గుర్తించి ఇవాళ ఈ బాధ్యతను అప్పజెప్పిన పార్టీ నాయకత్వానికి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, మా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా తన మంత్రి ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ తన మంత్రివర్గంలో నన్ను కూడా చేర్చుకున్నందుకు తెలుగుదేశం అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ వికసిత ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నిర్మాణం చేయాలని ఒకవైపు నరేంద్ర మోడీ గారు, రెండో వైపు చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్నారో వాటిలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉంది. అయితే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం కునారిల్లిపోయింది, ఆర్థికంగా చితికిపోయింది. ఇటువంటి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారు దార్శనికత కలిగిన నాయకులు. వారు మళ్ళీ ఆర్థిక పరిస్థితిని గాడిలో తీసుకురాగలరు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు కలిసి వికసిత ఆంధ్రప్రదేశ్ త్వరలోనే నిర్మాణం కానుంది. ముందున్న సవాళ్ళు ఏంటి? ఇప్పటికే అమరావతి రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితిలో ఉంది. అనేక సవాళ్ళు ఉన్నాయి. రాష్ట్రం విభజన జరిగిన నాటి నుంచి అనేక సవాళ్ళు ఉన్నాయి. గతంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. అయితే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది పూర్తిగా ఎక్కడ కనిపించకుండా పోయింది. పోలవరం ఒకటి 72% గతంలో పూర్తయింది, ఇప్పుడు పూర్తి అవుతుంది. ప్రజల జీవనాడి పోలవరం, అది ఖచ్చితంగా పూర్తవుతుంది. రాష్ట్ర ప్రజలకి సాగునీరు అందుతుంది, రాయలసీమ వాసులకు కూడా సాగునీరు, తాగునీరు కూడా అందుతాయి. అదేవిధంగా రాజధాని విషయంలో కూడా 5 సంవత్సరాలుగా రాజధానిని ఒక శ్మశానంలాగా మార్చారు. ఇవాళ మళ్ళీ రాజధాని అమరావతి ప్రాంతం కొత్త రూపు దిద్దుకుంటా ఉంది. త్వరలోనే ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం అమరావతిలో జరుగుతుంది. అనేక పెండింగ్ ప్రాజెక్టులు కానీ, మౌలిక సదుపాయాల కల్పన కానీ, పరిశ్రమలు తీసుకురావడం కానీ, ఉద్యోగ ఉపాధి కల్పన చేయడం కానీ, ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించే కార్యక్రమం కానీ, అనేక రకమైన కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్రంలో పథకాలు ఉన్నాయి. వీటి అన్ని ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం జరుగుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, ప్రజల జీవితాల్లో, పేదల జీవితాల్లో మార్పు తేవడమే తన లక్ష్యంగా చెప్పారు. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చింది. ఈ ఇద్దరు దార్శనికత అభివృద్ధి ప్రదాతలుగా ఉంటున్న ఇద్దరు నాయకులు, ప్రధాని గారు, ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతిలో పరుగులు పెడుతుందని నేను భావిస్తున్నాను. రాయలసీమ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాయలసీమ చాలా వరకు వెనుకబడిన ప్రాంతంగా ఉంది. గత 5 సంవత్సరాలు కూడా కొత్త పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు. సో ఆ ప్రాంత ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా మీ ప్రాధాన్యత ఖచ్చితంగా, ఎందుకంటే రాయలసీమలో చదువుకున్న, మేధో సంపత్తి కలిగిన యువత ఉంది. వాళ్ళందరూ చదువుకొని కూడా అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకి వలసపోయే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా రైతాంగం కూడా సాగునీరు లేక ఒక్కటంటే ఒక పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం కాదు, మొదలే పెట్టలేదు. వైనంలో వాళ్ళు కూడా వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైపోయింది. ఒకటి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకురావడం, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, రెండోది వ్యవసాయానికి, రైతాంగానికి అండగా నిలబడుతూ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించే కార్యక్రమం చేయాలి. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ అనుసంధానం కూడా, గోదావరి, పెన్నా, కావేరి అనుసంధానం కూడా జరుగుతుంది. దాని ద్వారా రాయలసీమ ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతుంది. పలు సందర్భాల్లో అన్నమయ్య ప్రాజెక్టు గురించి కూడా మీరు ప్రస్తావించడం జరిగింది.